హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు మ్యాచ్ లో నాలుగు విజయాలు ఒక పరాజయం ఇది ఢిల్లీ బెంగళూరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్ ప్లేస్ దీంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం ఈ సూపర్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో మరి కాసేపట్లో అసలు సీసన్ సమరం ప్రారంభం కానుంది నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రెండు స్ట్రాంగ్ టీంలు అమీ తుమి తేల్చుకోనున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో తలపడుతున్నాయి ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ మీద సూపర్ ఓవర్ గెలిచిన కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగనుంది ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడి తొలి ఓటమి రుచి చూసిన బెంగళూరు తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో ఉంది ఏదేమైనా సమ కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు బెంగళూరు టీంలో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ చెన్నైతో మ్యాచ్ తో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ డొల్లతనం బయటపడింది గ్లెన్ మ్యాక్స్వెల్ ఏబి డివిలియర్స్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఇక వాషింగ్టన్ సుందర్ డేనియల్ క్రిస్టియాన్ తమ ఆల్రౌండర్ పాత్రకి న్యాయం చేయలేకపోతున్నారు మొత్తంగా కోహ్లీ పడిక్కల్ మ్యాక్స్వెల్ ఏబి డివిలియర్స్ ప్రదర్శన పైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది ఆ జట్టు గెలవాలంటే నలుగురిలో కనీసం ఇద్దరు క్లిక్ కావాల్సి ఉంది బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను తన బౌన్సర్ షార్ట్ పిచ్ ఆఫ్ కటర్స్ తో ఇబ్బంది పెడుతున్నాడు ఇక స్పిన్నర్లు చాహల్ వాషింగ్టన్ సుందర్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేస్తున్న మ్యాచ్లను మలుపు తిప్పే ప్రదర్శన కనబర్చడం లేదు మరోవైపు ఢిల్లీకి ఎలాంటి సమస్యలు లేవు ఓపెనర్లు ధావన్ పృథ్వీష సూపర్ ఫామ్ లో ఉండగా స్మిత్ కెప్టెన్ పంత్ వీరికి అండగా నిలుస్తున్నారు మిడిల్ ఆర్డర్ సమస్య మాత్రం ఆ జట్టును వెంటాడుతోంది హైట్ మైర్ మార్కస్ మార్కస్ స్టాయినిస్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒకటి చేయలేదు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా మారింది బౌలింగ్లో పేషర్ అవేష్ ఖాన్ అదరగొడుతుండగా కర్గిసో రబాడా మాత్రం చివర్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు అయితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద లోటుగా మారింది ఇక ఐపీఎల్లో హెడ్ టు హెడ్ రికార్డులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అనుకూలంగా ఉన్నాయి ఇందులో బెంగళూరు టీం పద్నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందగా పది మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి